వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ విదే, యూ వాచింగ్ వి ద టెకీ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి వచ్చుంటారు. ఎస్, పేపాల్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయాలి, రైట్? నిజం చెప్పాలంటే సో పేపాల్ అకౌంట్ అన్నది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అయితే అయింది. ఎందుకంటే సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా మనం చేయాలన్నా, అండ్ సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లోని మీరు చాలా ఎర్న్ చేస్తున్నారు. సో చాలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి మనకి, ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. సో అన్నింటికి కూడా ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ సైట్స్లో కనుక మీరు వర్క్ చేస్తే సో మీకు డాలర్స్లో మీకు ఎస్ అమౌంట్ అయితే వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్స్లో ఉన్న అమౌంట్ మనం ఇండియన్ రూపీస్లోకి మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేసి సో చాలా మందికి డౌట్ రావచ్చు. సో దానికోసం యూజ్ అయ్యేది మనకి పేపాల్ అకౌంట్, రైట్? సో పేపాల్ అకౌంట్ అన్నది ఒక మీడియం అని చెప్పచ్చు. ఏంటి, సో ఇంటర్నేషనల్ అమౌంట్కి మన ఇండియన్ రూపీస్కి అని చెప్పచ్చు. సో పేపాల్ అకౌంట్కి మన బ్యాంక్ అకౌంట్ కనుక మనం లింక్ చేస్తే మనం రిసీవ్ చేసుకున్న ఇంటర్నేషనల్ అమౌంట్ ఏవైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్, వాటిని సో ఈ త్రూ పేపాల్ అకౌంట్ మనం ఇండియన్ రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట, రైట్? సో నేను చెప్పాలంటే సో చాలా మందికి డౌట్ రావచ్చు పేపాల్ అకౌంట్ అసలు సేఫా కాదా. సో మనకి పేపాల్ అకౌంట్ అన్నది ఒక మీడియం అన్నమాట. నేను చెప్పాలంటే చాలా సేఫ్ ఇది. అసలు చక్కగా డౌట్ లేకుండా అయితే మీరు పేపాల్ అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. సో మేజర్గా చెప్పాలంటే ఈ పేపాల్ అకౌంట్లో మనం ఎస్ ఇంటర్నేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ కానీ, ఎస్ మీ రిలేటివ్స్ కానీ, ఎస్ మీ యూఎస్లో కనుక ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మీరు ఏమైనా మనీ పంపించాలన్నా సో డాలర్స్లోనే పంపించగలం. సో దానికి కూడా మనకి ఈ పేపాల్ అకౌంట్ యూజ్ అవుతుంది. అంటే మీరు సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఏంటి ఇంటర్నేషనల్ అమౌంట్, సో కంపల్సరీ మనకైతే పేపాల్ అకౌంట్ అయితే కావాలి, రైట్? సో గైస్, ఒక విషయం చెప్తున్నాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే సో స్టెప్ వైజ్ ప్రతి స్టెప్ మీకు చూపించుకుంటూ వెళ్తాను. అండ్ ఈ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం చాలా కొన్ని స్టెప్స్ అండ్ కొన్ని ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయాలి గైస్. అది మాత్రం సో చాలా మందికి కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఏ ఆప్షన్ క్రియేట్ చేయాలి, సో ఇండివిజువల్ అకౌంట్ క్రియేట్ చేయాలా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలా, సో ప్రైమరీ కరెన్సీ అసలు ఏం పెట్టాలి, సో ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ నేను వరుసగా చూపించుకుంటూ మీకు ఎంటర్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి ఏ స్టెప్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు, ఓకే? ఫైన్ గైస్. సో మనం అసలు టైం వేస్ట్ చేయకుండా నా స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఒక డౌట్ రావచ్చు, బ్రో ఇది మొబైల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చా అని. ఎస్, మీరు మొబైల్ యూజ్ చేసుకోండి, మీరు చక్కగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏం అవసరం లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి నేను ల్యాప్టాప్లో అయితే మీకు చూపిస్తాను. మీరు సేమ్ మీ మొబైల్లో ఓపెన్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే? దీనికి పర్టికులర్ యాప్ కూడా ఉంటుంది. సో వన్స్ మీరు ఈ అకౌంట్ అది క్రియేట్ చేసిన తర్వాత ఆ యాప్లో లాగిన్ అయ్యి మీరు అయితే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే? సో కమాన్, అసలు టైం వేస్ట్ చేయకుండా నా స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో అయితే మన ఫస్ట్ స్టెప్ వచ్చేవాడు మనకి గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్లో మనం పేపాల్ అని టైప్ చేద్దాం. సో పేపాల్ అని టైప్ చేసిన తర్వాత మనకైతే ఎస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, పేపాల్ అఫీషియల్ ఇండియన్ సైట్ ఇది. సో డోంట్ వరీ, మీరు అయితే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే మనకైతే స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ అండ్ యువర్స్ అట్ ఏ హోమ్. నేను చెప్పాలంటే ఇది చాలా సేఫెస్ట్ వే ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి ఇది అలౌ చేస్తారన్నమాట. నేను చెప్పాలంటే చాలా మంచి మీడియం అని చెప్పచ్చు. కంపల్సరీ అయితే క్రియేట్ చేయండి గైస్, మీకు ముందుగానే చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ లాగిన్ అండ్ సైన్అప్ అండ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా సైన్అప్ ఫర్ ఫ్రీ అని క్లియర్గా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్టే మనకు ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పర్టికులర్ పొజిషన్ ఆర్ ఈ పర్టికులర్ స్క్రీన్ దగ్గర మాత్రం చాలా మందికి డౌట్ రావచ్చు, ఇండివిజువల్ అకౌంట్ క్రియేట్ చేయాలా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలా. బ్రో మాకేం బిజినెస్ ఏం లేదు కదా, సో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలా. సో ఈ టైప్ ఆఫ్ డౌట్స్ అయితే వస్తుంటాయి గైస్. ఎప్పుడైనా మీరు బిజినెస్ అకౌంటే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సో ఇండివిజువల్ అకౌంట్ క్రియేట్ చేశారంటే మీరు ఓన్లీ ఇంటర్నేషనల్గా మీరు అయితే పేమెంట్ సెండ్ చేయడానికి అయితే అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ మీరు ఏమైనా పర్చేస్ చేయడానికి అయితే అవుతుంది అన్నమాట. అంతే తప్పించి మీరు అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదు ఇండివిజువల్ అకౌంట్కి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం కంపల్సరీ ఏం చేయాలి, బిజినెస్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో బిజినెస్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, సూటబుల్ ఫర్ ఇండివిజువల్స్ హూ వాంట్ టు రిసీవ్ ద పేమెంట్స్, సెల్లర్స్, ఫ్రీలాన్సర్స్, బిజినెస్ నుంచి మనం అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోవాలో వాళ్ళైతే ఇక్కడ బిజినెస్ అకౌంట్ మీద అయితే క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది, ఓకే? నెక్స్ట్ మీకు క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ అకౌంట్ రిసీవ్ అండ్ సెండ్ పేమెంట్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ మెయిన్ థింగ్ సో చాలా మంది కన్ఫ్యూజ్ వస్తుంది, ఐఎమ్ లుకింగ్ ఫర్ యాక్సెప్ట్ పేమెంట్స్. ఇలా చూడండి, ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మీరు సింపుల్గా ఆన్ వెబ్సైట్ సెల్లింగ్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది కొద్దిగా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. నేను చెప్పాలంటే మై యాన్యువల్ సేల్స్ వాల్యూమ్ చూసుకుంటే రఫ్గా మీరు 0 to 250K USD పెన్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్, ఓకే? సో నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూడండి, రైట్? సైన్అప్ ఫర్ బిజినెస్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి,
కరెక్ట్ గా ఇవ్వండి. ఓకే, సో ఏమైతే మీకు మేజర్ ఈమెయిల్ ఐడి ఉందో, సో ఆ ఈమెయిల్ ఐడికి మీరు ఏమైతే బ్యాంక్ అకౌంట్ మీరు లింక్ చేసుకుని ఉంటారు కదా, సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను, సో సబ్మిట్ మే క్లిక్ చేస్తాను గైస్. సో సబ్మిట్ మే క్లిక్ చేస్తాను, ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో గైస్ నేను ఒక మంచి అడ్వైస్ ఇస్తాను, కంపల్సరీ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోండి. ఒక క్యాపిటల్ లెటర్ పెట్టండి, సో నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేటట్టయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, సో దట్ కొద్దిగా సెక్యూర్డ్గా ఉండాలి. రైట్, నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను, నెక్స్ట్ సబ్మిట్ మీ క్లిక్ చేస్తున్నాను. డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే మనకి చాలా ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా మీరు బిజినెస్ అన్నారు కాబట్టి వేరే ఆప్షన్ ఏం క్రియేట్ చేయండి, సింపుల్గా మీరు ఇండివిజువల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే ఇండివిజువల్ మీద క్లిక్ చేస్తారో కింద చాలా మనకి సో ఒక డ్రాప్ డౌన్ బాక్స్ అయితే కనిపిస్తాయి చూడండి, ఒకసారి ఇంకా కొద్దిగా జూమ్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇండివిజువల్ కింద చూస్తే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంప్యూటర్ అనే మీరు సెర్చ్ చేసండి, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇదైతే మనకి కొద్ది సేఫ్ అన్నమాట ఇండివిజువల్ అకౌంట్లోకి. ఓకే, సో కంప్యూటర్ నెట్వర్క్ ఆర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్పస్ కోడ్ వచ్చేవాడికి ఇక్కడ చూస్తే మనకి చాలా కోడ్స్ అయితే కనిపిస్తాయి చూడండి, ఒకసారి లోగో ఇలా కిందకి డ్రాగ్ చేయండి గైస్. ఇలా డ్రాగ్ చేసినట్టుగా మీకు చూడండి ఇక్కడ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి గైస్, P0806 అని, ఇది అదర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఓకే, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇది కూడా మనకి సేఫెస్ట్ వే ఆఫ్ సెలెక్షన్ అన్నమాట. సో ఈ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడైతే మీ పాన్ కార్డ్ అయితే ఇవ్వాలి, కంపల్సరీ పాన్ కార్డ్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కంపల్సరీ మీకు అయితే పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాన్ కార్డు మీరు ఏవైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేద్దాం అనుకున్నారో దానికి కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఇదంతా కూడా లింక్డ్. పాన్ కార్డు కూడా చెక్ చేసుకుంటుంది, మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకుంటుంది అన్నమాట అందుకోసం. ఓకే, రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సిసి స్టేట్మెంట్ నేమ్ అంటే, సో సింపుల్గా చెప్పాలంటే ప్లీజ్ ఎంటర్ అప్ టు 11 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, దిస్ నేమ్ విల్ షో ఆన్ యువర్ కస్టమర్స్ కార్డ్ స్టేట్మెంట్. మనకి స్టేట్మెంట్స్ వస్తుంటాయి కదా మనకి, వన్స్ అసలు పేమెంట్ పేపాల్ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత స్టేట్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అక్కడైతే ఈ నేమ్ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. దీనికోసం వాళ్ళు ఏమంటున్నారంటే మీ నేమ్ కానీ మీ నేమ్ విత్ ఆల్ఫా న్యూమరిక్ మిక్స్ చేసి మీరైతే ఒక ఎస్ ఇక్కడ ఒక నేమ్ అయితే ఇవ్వమంటున్నారు. నేను సింపుల్గా ఒక నేమ్ అయితే ఇస్తున్నాను గైస్. సో తర్వాత ఇక్కడ చూస్తే బిజినెస్ యూఆర్ఎల్ ఇఫ్ అప్లికబుల్ అని ఇచ్చాడు, సో ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రం ఏమీ అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ మీ క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ మీ క్లిక్ చేసిందంటే ఇక్కడ చూడండి ఒకసారి టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్, బిజినెస్ గురించి అడుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి, బిజినెస్ అంటే మనం వాడు ఇండివిజువల్ సెలెక్ట్ చేసాం కాబట్టి డోంట్ వరీ. సో ఇక్కడ మన మీ నేము అండ్ మీ యొక్క నేషనాలిటీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ యొక్క అడ్రస్ ఏంటి, అవే అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ అని కింద కనిపిస్తుంది కదా, ఫస్ట్ ప్రైమరీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్ ఇవ్వండి, సో దట్ మనకి ప్రాపర్గా ఉంటుంది. సో దాని కింద చూస్తే ప్రైమరీ కరెన్సీ అని ఉంది కదా, సో ఇక్కడ డౌట్ రావచ్చు. సో ప్రైమరీ కరెన్సీ ఏంటంటే మనకి యూఎస్ కరెన్సీ అనేసి క్లియర్గా పెట్టండి, అంటే యూఎస్ డాలర్ అనే ఉంచండి ఇక్కడ. సో డిఫాల్ట్గా అదే ఉంటుంది, మీరు కూడా ఏం చేంజ్ చేయదు. సో రూపీస్లోకి మాత్రం అసలు ఇక్కడ చేంజ్ చేయదు, ఇది డిఫాల్ట్గా యూఎస్ డాలర్ ఉండాలి గైస్. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఏప్రిల్ 1 అయితే వీళ్ళు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అయితే క్లోజ్ చేశారన్నమాట. అంటే సో మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చూసుకుంటే మనకి ఇండియాలోని మనం ఎస్ మన ఫ్రెండ్స్కి మన అమౌంట్ అవి సెండ్ చేస్తుంటాం, రిసీవ్ చేసుకుంటుంటాం కదా, సో యూపీఐ కానీ సో అలా చేసుకుంటాం, సో విత్ ఇన్ ఇండియాలో. సో అలా చూసుకుంటే మనకి పేపాల్లో కూడా విత్ ఇన్ ఇండియా అయితే మనం పంపించుకోవచ్చు అమౌంట్, బట్ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అయితే డొమెస్టిక్ అంటే ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అయితే వీళ్ళైతే చేయట్లేదు, ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. అందుకే కంపల్సరీ మీరు ఏం చేస్తారు ఇక్కడ యూఎస్ డాలరే అయితే సెలెక్ట్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. రైట్, సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఒక పేన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇది మన డాష్ బోర్డ్ అన్నమాట, అంటే మనకి ఏమైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, అది ఎంత కన్వర్ట్ అయింది మన ఇండియన్ రూపీస్లోకి, అవన్నీ కూడా మనకి ఇక్కడ చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఇది న్యూ అకౌంట్ కాబట్టి న్యూ అకౌంట్ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి మొత్తం మనీ, మనం ఒకవేళ కనుక మనీ సెండ్ చేయాలంటే ఇక్కడ చూడండి మనీ ఇన్, మనం రిసీవ్ చేసుకుంటే రిక్వెస్ట్ పేమెంట్ మీద క్లిక్ చేస్తాం, మనీ సెండ్ చేయాలంటే ఇక్కడ సెండ్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తాం. సో అది ఇక్కడ క్లియర్ చేస్తాం. సో అది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా ఉంటాయి, యువర్ యాప్స్ అని యాప్ సెంటర్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ ఏమైనా జనరేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఒక కంపెనీకి ఇన్వాయిస్ జనరేట్ చేయాలని కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చట. సో ఇలాగ మనకి చాలా వీలకైతే క్లియర్గా ఉన్నాయి. సో జనరల్గా మనకి పేపాల్ ఐడి అంటేప్పటికి మనకి మన ఎస్ మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోవచ్చు, మన ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, ఆర్ ఇక్కడ చూడండి paypal.me అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఒక డిఫరెంట్ యూజర్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఆ యూజర్ ఐడి కూడా షేర్ చేసి మనం అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీరు కావాలి మీరు తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేయమంటుంది. సో మన ఈమెయిల్ నేను ఆల్రెడీ ముందు ఇచ్చాను కదా, సో దానికైతే ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేద్దాం అసలు ఈమెయిల్, ఈమెయిల్లోనే వచ్చిందో లేదో చెక్ చేసి అక్కడైతే వెరిఫై చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఇది నా ఈమెయిల్ ఐడి, ఇక్కడ చూసుకుంటే
నేను ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇలా ఇలా కిందకి డ్రాగ్ చేయండి. జనరల్గా ఇది అప్డేట్స్లో ఉంటుంది అన్నమాట. సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఆల్ మేల్స్ అని ఉంది కదా, సో ఆల్ మేల్స్ మీకు క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన ఇక్కడ చూడండి పేపాల్ సర్వీసెస్ వచ్చింది ఇక్కడ. వెల్కమ్ టు పేపాల్, యాక్టివేట్ యువర్ అకౌంట్ నౌ అని ఉంది, దాన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఎస్ గెట్ స్టార్టెడ్ నౌ అని మీకు క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసామో సో ప్రాపర్గా మనం వెరిఫై చేస్తున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది చూసారా, ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ విత్ పాస్వర్డ్. సో ఇక్కడైతే నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో వెంటనే అయితే చూడండి డైరెక్ట్గా మనకి మళ్ళీ మన పేన్లోకి అయితే వచ్చేసింది మన డాష్ బోర్డ్లోకి. సో ఇలా అయితే మనం వెరిఫికేషన్ అయితే చేయాలి ఫస్ట్ స్టెప్లో. ఓకే నెక్స్ట్, సో ఇలా కిందకి డ్రాగ్ చేసండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మనం బిజినెస్ క్రియేట్ చేసాం కాబట్టి, బట్ మనం అందులో ఇండివిజువల్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి డోంట్ వరీ. సో ఇది మనం స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు. ఓకే సో కింద చూస్తే యూ హ్యావ్ అన్ అకౌంట్ అలర్ట్ అని క్లియర్ చేస్తుంది, టు రిసీవ్ ఓన్లీ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కంప్లీట్ దీస్ స్టెప్స్. ఇవి ఇది మాత్రం కంపల్సరీ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మనకి టు రిసీవ్ ఓన్లీ ఇంటర్నేషనల్ పేమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంట్రీ జాబ్స్ చేస్తుంటారు, ఫ్రీలాన్సింగ్లోని చాలా యాప్స్లోని మీరు అయితే చాలా ఎర్న్ చేస్తుంటారు కదా, సో అక్కడ నుంచి వచ్చినవి మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకే సో కమాన్ ఇక్కడ చూడండి సి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే మనకు ఒక పేన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, ప్లీజ్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్. సో యూ విల్ నీడ్ టు కన్ఫర్మ్ ఆర్ ప్రొవైడ్ యువర్ ఐడెంటిటీ, యూజువలీ వీ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్లీ, సమ్టైమ్స్ యూ విల్ బీ ఆస్క్డ్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, గెట్ స్టార్టెడ్ మీ క్లిక్ చేయండి. సో గెట్ స్టార్ట్ మీ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు అడిగేది ఏంటంటే యాడ్ బ్యాంక్ అకౌంట్. ఎస్, మనకి ఏ బ్యాంక్లోకి మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవాలన్నది మనం ప్రాపర్గా అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి. సో కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. రైట్, ఈ స్టెప్కి వచ్చేవాడికి మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏంటంటే మనకి. సో పేపాల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి స్మాల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ అయితే పంపిస్తుంది అనమాట, అంటే చాలా తక్కువ అమౌంట్, అంటే సో 0.005 రూపీస్ కానీ సంథింగ్ అలా పంపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. సో మీకే మీరే రిసీవ్ చేసుకుంటారు స్మాల్ అమౌంట్స్ ఆఫ్ అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటారు పేపాల్ నుంచి, తర్వాత అది విత్డ్రాల్ చేసేసుకుంటుంది ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. సో దానికోసం మీరైతే ఫస్ట్ గో టు వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. కార్డ్స్ అని ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ మీరైతే బ్యాంక్ అకౌంట్ మీరైతే లింక్ చేయాలి. సో క్లియర్ కట్గా ఫస్ట్ అయితే లింక్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆఫ్టర్ దట్ పక్కన చూసుకుంటే బ్యాంక్ నేమ్ అండ్ లొకేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ సెర్చ్ చేసుకోండి ఫస్ట్. ఆఫ్టర్ దట్ సెర్చ్ బ్యాంక్ నేమ్ ఫస్ట్, ఇక్కడైతే సెలెక్ట్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క స్టేటు. నెక్స్ట్ మీ యొక్క టౌన్ ఏంటి ఆర్ సిటీ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ బ్రాంచ్ లొకేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎస్ మనం అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నేను ఫాస్ట్గా అప్లై చేస్తాను చూడండి. రైట్, సో ఇలా అయితే చేసి నేను లింక్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసండి, బ్యాంక్ అకౌంట్ అయితే ప్రాపర్గా అయితే దీనికి లింక్ అయిపోతుంది అనమాట. సో చూసండి ఇక్కడ హౌ టు కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ని ఎలా కన్ఫర్మ్ చేస్తుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీ సెంట్ టూ స్మాల్ డిపాజిట్స్ లెస్ దాన్ 1.5 రూపీ, అంటే రూపాయిన్నర కన్నా తక్కువ అమౌంటే మీకు అయితే అమౌంట్ అయితే బ్యాంక్లోకి అయితే పడుతుంది పేపాల్ నుంచి. అది మాత్రం చెక్ చేసుకుంటుండండి, అరౌండ్ 3 to 5 బిజినెస్ డేస్, అంటే సెలవులు ఏమి లేకుండా 3 to 5 బిజినెస్ డేస్లో అయితే పడుతుంది అన్నమాట మీకు. సో పేపాల్ నుంచి పడుతుంది, సో మీ దగ్గర నుంచి తీసుకోరు, వాళ్ళు మనకి వేస్తారు కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. అంటే ఎస్ ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా అయితే ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తుందని తెలుసుకోవడం కోసం. ఓకే సో వన్స్ అది అయిన తర్వాత ఎస్ మీ బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్గా అయితే యాడ్ అయిపోతుంది పేపాల్ అకౌంట్కి. సో 2 ట్రాన్సాక్షన్స్ అయితే మనకు వస్తాయి. సో ఇక్కడ చూడండి, సో ఎంటర్ దీస్ పేమెంట్స్ అమౌంట్ ఇన్ టు పేపాల్. సో వన్స్ మీ యొక్క మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మీరైతే ఆ అమౌంట్ ఎంతెంత రిసీవ్ చేసుకున్నారు మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎంటర్ చేశారో అప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈ అమౌంట్ ఎగ్జాక్ట్గా వెలికి పడింది ఈ బ్యాంక్ అకౌంట్ కనేసి. సో ఇది ప్రాసెస్. సో ఓకే మీకు క్లిక్ చేసినట్టే మనకైతే డైరెక్ట్గా మన పేన్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. సో ఇలా అయితే వచ్చేసింది. సో బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎస్ మీరు ఓన్లీ డెబిట్ కార్డు ఆర్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద లింక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి మీరు డెబిట్ కార్డ్ కూడా మీరు ఆర్ క్రెడిట్ కార్డ్ కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంటే కాదు, సో ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయిందో ఆ యొక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కూడా లింక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎస్ ఇక్కడ అన్ని ఇచ్చేటువంటి వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే కార్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు మీది ఏ కార్డ్ అయితే ఆ కార్డ్ అయితే మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. సో హోమ్ మీద క్లిక్ చేయండి వన్స్ యాడ్ చేసిన తర్వాత. సో హోమ్ మీద క్లిక్ చేసిన మనకైతే పేన్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇండివిజువల్ అకౌంట్ అయితే ఇలా అయితే క్రియేట్ చేసుకోవాలి. సో యాక్టివిటీస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఆల్ ట్రాన్సాక్షన్స్ అసలు ఏమేమి ఉన్నాయి, సో అసలు ఏమేమి రిసీవ్ చేసుకుంటున్నారు, అన్ని రిపోర్ట్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఏ వెబ్సైట్ నుంచి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ మనకి ఇండియాలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో చక్కగా అయితే చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటుగా ప్లేస్టోర్లోని మనకి పేపాల్ యాప్ అయితే ఉంటుంది. వన్స్ ఈ అకౌంట్ క్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ పేపాల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా లాగిన్ అవ్వండి.
చేసుకోండి, మీ మొబైల్ నుంచే చక్కగా ఇవన్నీ చూసుకోవచ్చు, రైట్. సో ఇలా అయితే మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో గైస్ చెప్పాలంటే, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో, కంపల్సరీ అయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి మర్చిపోకుండా. సో ఈ పేపాల్ అకౌంట్ క్రియేషన్ గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, మీకు క్లారిఫై అయితే అయినట్టు ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ట్రాన్సాక్షన్స్కి ఏమైనా అమౌంట్ కట్ అవుతుంది అనేసి చాలా మంది డౌట్ ఉంటుంది. ఏ అమౌంట్ అయితే వీళ్ళైతే కట్ చేయరు. సో చక్కగా పేపాల్ అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ అయితే మీరు ఆన్లైన్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి చక్కగా సంపాదించి అండ్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా అయితే చేసుకోండి ఇలాగా, ఓకే. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే కంపల్సరీ మన ఛానల్ కంపల్సరీ ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అదే మన సబ్స్క్రైబర్ అయితే ఏం చేస్తారు, లైక్ అండ్ షేర్ అయితే చేసండి. చాలా మందికి అయితే యూజ్ఫుల్ ఈ వీడియో గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదే, యూ వాచింగ్ వి ద టెకీ ఛానల్ గైస్. బాయ్ బాయ్.